ఉన్నారండి ఇవాల నేను ఏం రెసిపీ చూపించబోతున్నానో తెలుసా పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన డెసర్ట్ అండి అదేంటో తెలుసా వెనిలా ఐస్ క్రీమ్ 3A3 ఇంగ్రీడియన్స్ తో మనం చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చుండి అది ఎలాగో చూసేద్దామా పదండి వెనిలా ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు 2 కప్స్ ఫ్రెష్ క్రీమ్ 1 కప్ కండెన్స్డ్ మిల్క్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకోవాలండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి థిక్ గా అవ్వాలి మనకి సో బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి ఇలా బీట్ చేసుకుంటూ థిక్ గా మనకి పేస్ట్ అవ్వాలి సో క్రీమ్ అనేది కూడా మనకి థిక్ గా అవుతే మనకి ఐస్ క్రీమ్ బాగా వస్తుందండి సో బాగా బీట్ చేసుకుందాం ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే ఎలక్ట్రిక్ బ్లెండర్ తో కూడా బీట్ చేసుకోవచ్చుండి చూస్తున్నారు కదా ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కండెన్స్ మిల్క్ 1 కప్ వేసుకోవాలండి 1 కప్ కండెన్స్ మిల్క్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకున్న తర్వాత చూస్తున్నాను మీకు కొద్ది థిక్గా అవుతూ ఉంటుంది అలా బీట్ చేసుకుంటూ ఉంటే మినిమం మనం ఒక 10 టు 15 మినిట్స్ బీట్ చేసుకోవాలండి బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి సో ఒక 10 టు 15 మినిట్స్ బాగా బీట్ చేసుకోండి మనకు థిక్గా అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగ నేను ఒక 10 టు 15 మినిట్స్ బీట్ చేసుకుంటూ ఉన్నానండి మనం ఎంత బీట్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రీజర్ లో పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు లిడ్ ని క్లోజ్ చేసుకుని ఇప్పుడు ఫ్రీజర్ లో పెట్టుకుందాం ఒక ఓవర్ నైట్ మొత్తం ఉంచానండి నేను ఫ్రీజర్ లో అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను చూస్తున్నారు కదా ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తే చూసారు కదండి ఐస్ క్రీమ్ మనకి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో వేసుకుందాం చూస్తున్నారు కదండి వెనిలా ఐస్ క్రీమ్ చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి ఇలా మనం సర్వింగ్ బౌల్ లో వేసుకున్న తర్వాత కావాలంటే మనం చాక్లెట్ సిరప్ కానీ ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ తో కానీ గార్నిష్ చేసుకోవచ్చండి నేను చాక్లెట్ సిరప్ ఉంది సో చాక్లెట్ సిరప్ వేసుకుని గార్నిష్ చేసుకున్నాను చూసారు కదండి వెనిలా ఐస్ క్రీమ్ సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా మర్చిపోకుండా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది అది ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బై బై